కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళదామని ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని 14 కులసంగ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఎమ్మెల్యే గెలిచి మొట్టమొదటిసారిగా కులసంగాల్లోకి వచ్చినందుకు ప్రభుత్వ విప్ను ఘనంగా సన్మానించారు. మహాలక్ష్మి వీధిలోని శాలివాహన సంఘం, శ్రీ మహాలక్ష్మి ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పలు కులసంఘాల భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయటం జరిగిందని అన్నారు. గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్పుగా అవకాశం కల్పించారని అన్నారు. తన ఎమ్మెల్యే పదవిని వేములవాడ నియోజకవర్గం ప్రజలకు అంకితం చేశానన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దామని అన్నారు. ఇక్కడ చూడండి, అందరు పట్టుకున్నారు, ఉండండి ఇక్కడ చూడండి, చేతులు చేతులు పెట్టకండి ప్లీజ్. సంఘ సభ్యులందరికీ కూడా మన గ్రామాల్లో కుమ్మరి సంఘం అనుకుంటాం. మనన్నీ శాలివాహనుడు, మన చక్రవర్తి శాలివాహన చక్రవర్తి, మనకు ఆరాధ్యుడు, మన దేశాన్ని పరిపాలించిన వాడు చెప్పుకుందాం. మళ్ళీ వస్తా, మీ అందరికి పేరు పేరు నమస్కారాలు. మీ శాలివాహన సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా జిల్లా కమిటీని కలవడం జరిగింది. మన శాలివాహుడి విగ్రహాన్ని పెట్టాలని కోరిండ్రు. కవిత్ర మొల్లమ్మకు సంబంధించిన విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కోరిండ్రు. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ అదే చెప్తా అంటాడు. అది నేను ఆల్రెడీ చెప్తున్నా. ఈ మార్చి 13 కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం మళ్ళీ మనం కలుసుకుందాం, ఇబ్బంది లేదు. మీరందరికి కూడా గత ఎన్నికల్లో ఓ బీసీ బిడ్డగా నన్ను గెలిపించడంలో మీ అందరు కూడా కీలక పాత్ర వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలన్నీ కూడా ఏకం కావాలి, ఈసారి మన బిడ్డను గెలిపించుకోవాలి శాసనసభ్యుడిగా చెప్పిన ఆలోచనతోటి మీరంతా నిలబడి కలబడి అటువైపు డబ్బుల వర్షం చూస్తున్నా, అటువైపు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఈసారి కాకపోతే ఇంకెప్పుడని చెప్పాలి. మీరందరూ నన్ను గెలిపించడంలో కీలక పాత్ర వహించారు, నన్ను గెలిపించారు. అందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటికే తెలియజేసిన నాకు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన మళ్ళీసారి మీ సంఘం వచ్చిన సందర్భంగా తెలియజేస్తూ ఆ క్రమంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి వచ్చి కృషి సమయంలో మా సంఘానికి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల వరకు కావాలని చెప్పంటే మన వాళ్ళు మాటిచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు మంజూరు చేసి ఒకసారి మీ పెద్ద మనుషులు కలిసిపోవడం రావడం జరిగింది. నిధులు మంజూరు చేయించడం, దీంతో మీ సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడం, సంఘాన్ని ఇంకా మరింత విస్తృతపరచుకొని ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా మీ అందరికి కోరడం రావడం జరిగింది. మళ్ళీ నడుచుకుందాం. మీరు ఏమైనా సమస్యలు ఉంటే కాగిత రూపంలో రాసిచ్చినట్టయితే వాటి కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను, మాట ఇస్తున్నా. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ గారు ఎక్కడ